ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ నమస్తే రైతు నేస్తం ఫోనిన్ లైవ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈనాటి అంశం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వానాకాల పంటల ప్రణాళిక. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు లైవ్ లో మనకు అందుబాటులోకి వస్తున్నారు డాక్టర్ పి జగన్మోహన్ రావు గారు, పరిశోధన సహ సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి. ఇదే అంశంపై రైతు సోదరులకు ఏదైనా సందేహాలుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి ఫోన్ చేసి జగన్మోహన్ రావు గారితో మాట్లాడి సలహాలు సూచనలు స్వీకరించవచ్చు. నమస్తే జగన్మోహన్ రావు గారు. నమస్కారం జగన్మోహన్ రావు గారు, మన ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలు ఉత్తర తెలంగాణగా వస్తాయి? అంటే మనం మండలాల పరిస్థితి గనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వర్షపాతము అలాగే నేలలు మరియు పంటల సరళి ఆధారంగా మూడు వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించడం జరిగింది. మన రాష్ట్రంలో చూసినట్లయితే ఉత్తర తెలంగాణ మండలం అనేది పూర్వపు కరీంనగర్ జిల్లా, అంటే ప్రస్తుతం ఉన్న పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, అలాగే జగిత్యాల మరియు కరీంనగర్ నాలుగు జిల్లాలు, అలాగే పూర్వపు నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి నిజామాబాద్ మరియు కామారెడ్డి రెండు జిల్లాలు, అలాగే ఆదిలాబాద్ లోని కొత్తగా ఏర్పడినటువంటి ఐదు జిల్లాలైనటువంటి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కొమరం భీము, అలాగే నిర్మల్ మరియు మంచిర్యాల్, ఇవన్నీ కలుపుకొని 11 జిల్లాలు ఉత్తర తెలంగాణ మండలంలోకి రావడం జరుగుతుందండి. రైట్. అలాగే జగన్మోహన్ రావు గారు, అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో వానాకాలంలో పండించే ప్రధాన పంటలు ఏవి అంటే ఏం చెప్తారు? ప్రధానంగా చూసినట్లయితే మన ఉత్తర తెలంగాణ మండలంలో మొత్తం పంటల విస్తీర్ణం కనుక చూసినట్లయితే సాధారణంగా 16 లక్షల హెక్టేర్లు ఉంది. అలాగే గత సంవత్సరం సాగైన విస్తీర్ణం కనుక చూసుకున్నట్లయితే 19.3 లక్షల హెక్టేర్లలో పంటలు వేయడం జరిగింది. ప్రధానంగా పంటల వారీగా కనుక చూసుకున్నట్లయితే వరి అత్యంత అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది, అంటే సాధారణ విస్తీర్ణం సుమారు 5 లక్షల హెక్టేర్లు కాగా సాగైన విస్తీర్ణం కనుక చూసుకున్నట్లయితే 9.3 లక్షల హెక్టేర్లో వరి సాగు చేయబడింది. తర్వాత పత్తి సుమారు 5.85 లక్షల హెక్టేర్లో, ఆ తర్వాత సోయా చిక్కుడు సుమారు 2 లక్షల హెక్టేర్లో, అలాగే మొక్కజొన్న సుమారు 50,000, అలాగే కంది సుమారు 80,000 హెక్టేర్లో. ఇవన్నీ ప్రధానంగా ఈ ఐదు పంటలు కనుక చూసుకున్నట్లయితే 96% పంటల విస్తీర్ణాన్ని మనం ఈ పంటల ద్వారానే చూడడం జరుగుతుంది. ఇతరాత్ర 4% పంటల విస్తీర్ణం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కొంతమేరకు చెరుకు అలాగే పసుపు కూడా మనం చూడడం జరుగుతుంది. ఇవి ఉత్తర తెలంగాణ మండలంలో ప్రధానంగా పండించే పంటలు. రైట్. జగన్మోహన్ గారు ప్రస్తుతం మనతో ఒక కాలర్ జాయిన్ అవుతున్నారు, అభిలాష్ గారు కొత్తగూడెం నుంచి. నమస్తే అభిలాష్ గారు. అభిలాష్ గారు నమస్తే అండి. అడగండి జగన్మోహన్ రావు గారు, మీ సమస్య ఏంటో అడగండి. సార్, నేను కొత్తగూడెం నుండి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. ఈ వర్షాకాలం వేసుకునే విత్తనాల గురించి ఒకసారి చెప్తాను సార్. ఓకే జగన్మోహన్ రావు గారు, వర్షాకాలం వేసుకోవడానికి అంటే ఏ పంటలో విత్తనాల గురించి మీరు అడగదలుచుకున్నారు? మనకు వరికి సంబంధించింది అంటే మీరు సన్నాలు కావాలా, లావు దొడ్డు గింజ రకం కావాలా? సన్నాలు చెప్పండి సార్. సన్నాలు కావాలి. సన్నాలు అయితే మనకు సాధారణంగా దీర్ఘకాలికలకు వచ్చే అంటే 140 నుంచి 150 రోజులు పంట కాలం అయితే మనకు సిద్ధి డబ్ల్యూజిఎల్ 44 అనే రకం ఉంది. అలాగే మనకు
ఇంద్రా అనే రకం కూడా ఉంది, ఎంటియు 1061, ఆ తర్వాత బీపీటీ 5204 అనే మూడు రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సన్న దాంట్లో దీర్ఘకాలికకు వస్తే మధ్యకాలికం అనంటే సుమారు 130 నుంచి 140 రోజుల్లో పంట కాలం కలిగిన రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగిత్యాల నుంచి విడుదలైనటువంటి రకాలు అంటే అటు పొలాస ప్రభ కావచ్చు, అలాగే మనకు వరంగల్ నుంచి విడుదలైన సోమనాథ్ కావచ్చు, వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబా అనేవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత స్వల్పకాలిక రకాలు సన్నగింజ రకం చూసినట్లయితే మనకు జగిత్యాల సన్నాలు అంటే జేజిఎల్ 1798, తెలంగాణ సోన 6 50 48 అనే రకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. 150482 లాస్ట్ ఇయర్ వేసాం సార్ మేము, అది వరి కంకు మొత్తం గింజలు పోసుకోలేదు, రెండోది ఏంటంటే పొలం కూడా పడిపోయింది, ఎక్కువ తాలు ఎక్కువ వచ్చింది సార్ పంట. అంటే అది సాధారణంగా దానికి కొంచెం సున్నితత్వం ఎక్కువగా ఉంది, జూలైలో నారు పోసుకొని ఆగస్ట్ లో నాటు వేసుకున్నట్లయితే ఎక్కువగా ఎదుగుదల తక్కువగా ఉండడం ఒకటి జరుగుతుంది, పడిపోకుండా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత నత్రజనికి సంబంధించిన ఎరువుల యజమాన్యం కూడా మనం కొంచెం తగ్గించి వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకం వాడుకున్నప్పుడు ఈ కొన్ని నియమాలు పాటించినప్పుడు ఆ రకంలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాలలాగా మనం ముందుగానే నారు పోసుకొని త్వరతగతిలో దాన్ని పూర్తి చేసుకుందాం అనుకుంటే పంట కాలం పొడిగించబడుతుంది, ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఇంకేదైనా అడగాలనుకుంటున్నారు అభిలాష్ గారు? థాంక్యూ అభిలాష్ గారు కాల్ చేస్తున్నందుకు. రైట్, అలాగే జగన్మోహన్ రావు గారు, అంటే వాతావరణ విషయంగా చూస్తే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వర్షపాతం అనేది ఇప్పటికే సమృద్ధిగా కురుస్తున్నాయి, ఈ వర్షపాతం ఎలా ఉండే అవకాశం ఉంది? వాతావరణం పరిస్థితికి వచ్చేసరికి సాధారణంగా మన ఉత్తర తెలంగాణ మండలమే అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. సగటున గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సగటున సాధారణ వర్షపాతం 884 మిల్లీమీటర్ల గాను సుమారు 1047 మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే సుమారు 18.6% అధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది. సాధారణ వర్షపాతం మన 11 జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే కనిష్టంగా 915 మిల్లీమీటర్లు రాజన్న సిరిసిల్ల చూసుకొని, మిగతా జిల్లాలన్నీ కూడా 1000 నుంచి 1100 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతమే ఉంది. అయితే ప్రస్తుత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మరి జూన్ నెలలో ఉన్నాం మనం, ప్రస్తుత పరిస్థితి ఈనాటికి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 48 మిల్లీమీటర్ల గాను 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే ఉత్తర తెలంగాణ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 54 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం గాను సుమారు 150 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదు కావడం జరిగింది. ఈ 11 జిల్లాల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే కనిష్టంగా ఈ రోజు వరకు జగిత్యాలలో 106 మిల్లీమీటర్లు, అత్యధికంగా చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్లలో 184 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అంటే ఏదైతే కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే వ్యవసాయ పనులు మొదలు పెట్టుకొని విత్తనానికి పోవాలని చెప్పి శాస్త్రీయంగా రైతులకు మనం సూచన చేయడం జరుగుతుందో ఆ విధంగా మరి ఇప్పటికే బాహ్య వాతావరణం చల్లారడం జరిగింది, ఉష్ణోగ్రతలు తగ్గడం కూడా జరిగింది, భూమి కూడా చల్లబడడం జరిగింది, ఒక శుభారంగా మనం పరిగణించాలా. అలాగే భారత వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారంగా కూడా మన రాష్ట్రానికి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది, సకాలంలో మొదలవడం కూడా మనం గమనించడం జరుగుతుంది. అలాగే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది, మంచి వర్షపాతం ఇప్పటికే నమోదు కావడం కూడా జరిగింది, మనకు వ్యవసాయ పనులు ఇప్పటికే మొదలు కావడం కూడా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి మన ఉత్తర తెలంగాణ మండలంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి మంచి వర్షపాతంతో పాటు మంచి వితరణ అంటే పంట కాలం పాటుగా మంచి వర్షపాతం నమోదై మంచి పంటలు పండేందుకు ఆస్కారం ఉన్నట్టుగా మనకు అంచనాలు ఉన్నాయి ఈ సంవత్సరం. రైట్, అలాగే జగన్మోహన్ రావు గారు, రైతులకి మంచి దిగుబడి కావాలంటే ఆ ప్రాంతాన్ని బట్టి పంటలు ఎంపిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం. ఈ రైతులు పంటలు ఎంపిక చేసిన విధానంలో ఏ ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలంటారు? సాధారణంగా రైతు సోదరులు పంటలు ఎంపిక చేసుకునేటప్పుడు మనం చూసుకునేది ఏంటంటే మన దగ్గర ఉన్న వాతావరణ పరిస్థితులు అంటే ప్రధానంగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి, మనకు ఏ విధంగా వర్షపాతం నమోదవుతుంది, ఆ వర్షపాతం కూడా ఎన్ని నెలల పాటు ఉంటుంది, కీలక దశల్లో వర్షపాతం కురుస్తుందా మన ప్రాంతం లేదా, అదొకటి దృష్టిలో పెట్టుకొని నేలలు
మనకున్న ఈ రేగడి నేలలు ఉన్నాయా, మధ్యస్థ నేలలా, చిలకా నేలలా, నీటి వనరులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం సాగు చేసేది వర్షాధారంగా చేస్తున్నామా, లేదా బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, లేదా ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో సాగు చేస్తున్నామా అని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ మనం పంటలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మార్కెటింగ్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే సాధారణంగా లోకల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయా పంటలకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ పరంగా మనం ఈ మధ్యలో ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని పంట మార్పిడి చేసుకొని ప్రభుత్వం ప్రోత్సహించే పంటల వైపు కూడా మన వనరులను బాగా సద్వినియోగపరచుకునే పంట మార్పిడి చేసే విధంగా కూడా మనం పంటలను ఎన్నుకుంటే లాభదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ ప్రస్తుత వానాకాలానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కనీసం మద్దతు ధర కూడా ప్రకటించడం జరిగింది. మనం వాటి వివరాలంతా చూసుకున్నట్లయితే వరి విషయానికి వస్తే సాధారణ వరికి 1940 రూపాయలు, అలాగే గ్రేడియ దానికి 1960 రూపాయలు. అంటే మన ఉత్తర తెలంగాణ మండలానికి సంబంధించిన ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర కూడా మనం బేరీజు వేసుకొని పంటల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది కాబట్టి. అలాగే పత్తి విషయానికి వస్తే దాదాపు 57.25 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా సోయా చిక్కుడు కూడా ప్రధాన పంట కాబట్టి 39.50 రూపాయలు. అలాగే అపరాల విషయానికి వస్తే మనం కంది చూసినట్లయితే గత సంవత్సరం 6,000 ఉన్నది, ఇప్పుడు 6,300. అలాగే పెసలు చూసినట్లయితే సుమారు 72.75 రూపాయలు ఉంది. మినుము చూసినట్లయితే కూడా 6,300 ప్రతి క్వింటాల్ కూడా నిర్ధారించడం జరిగింది. కాబట్టి మనం మొక్కజొన్న, మనం రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నను అంతగా ప్రోత్సహించడం లేదు. నియంత్రిత సాగు విధానంలో ఇప్పటికే నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆసక్తి గల రైతులకు కనీస మద్దతు ధర చూసినట్లయితే 1870 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి మరి రైతు సోదరులు వాటి యొక్క వనరులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరైన పరిస్థితుల్లోనే వరి సాగుకు వెళ్ళాలి. అంటే ఏ పరిస్థితుల్లో అయితే అధిక వర్షపాతం వచ్చి భూమిలో నీరు ఎక్కువగా తేమ పరిస్థితులు ఉండి వరి తప్ప ఇంకేది పండించలేని పరిస్థితి ఉన్నప్పుడు వర్షాకాలంలో ఖచ్చితంగా వరిని ఎన్నుకొని సాగు చేయడం మేలు. ఏవైతే మనకు వివిధ పంటలు పండించడానికి అవకాశం ఉండి మధ్యతరాగా నీరుండి సమృద్ధిగా లేని పరిస్థితులు ఉంది, ఆరుతడి పంటగా ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు మెట్ట పంటల వైపు మొగ్గు చూసినట్లయితే కూడా బాగుంటుందని చెప్పి రైతు సోదరులకు మనం తెలపడం జరుగుతూ ఉంది. రైట్. అలాగే జగన్మోహన్ రావు గారు, పంట ఎప్పుడన్నా సరే మంచి దిగుబడి రావాలంటే విత్తుకునే సమయం కూడా చాలా ముఖ్యం. అంటే ఈ ప్రధాన పంటల విషయానికి వచ్చేసరికి ఏ సమయంలో విత్తుకుంటే వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది? తప్పనిసరిగా అండి, పంటలు పండించేందుకు ప్రణాళికలో భాగంగా మన వనరులను దృష్టిలో పెట్టుకుని సకాలంలో విత్తే ప్రయత్నం చేసినప్పుడే మనం తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడితో, తక్కువ శ్రమతో మనం ఎక్కువగా దిగుబడులు సాధించి రాబడులు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంటల వారికి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రధాన పంటలు చూసినట్లయితే వరి ప్రధాన పంటగా చెప్పుకోవచ్చు. వరి విషయంలోకి వచ్చేసరికి మనం వివిధ కాల పరిమితి గల రకాలు ఎన్నుకున్నప్పటికీ కూడా మనకు ఎక్కువది ఎక్కువగా అంటే మనకు 15 లేదా అత్యంతగా 6 వరకు ఎట్టి పరిస్థితిలో నాట్లు ముగించుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ఎక్కువ ఆలస్యంగా కనుక నాట్లు వేసుకున్నట్లయితే మనకు అటు ఈనిక దశలో అంటే పొట్ట నుండి ఈనిక దశలో చలి ప్రభావం ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది. ఉత్తర తెలంగాణ మండలంలో చలి కూడా ఎక్కువగా ఉంటుంది చలికాలంలో. కాబట్టి మనకు ఆ సమయంలో కనుక ఉష్ణోగ్రతలు పడిపోయినట్లయితే పొట్ట బయటికి రాకుండా ఈనిక సరిగా లేకుండా తాలుగింజలుగా ఏర్పడి దిగుబడి విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో 15 లేదా 6 ఎట్టి పరిస్థితుల్లో కూడా నాట్లు ముగించుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సోయా చిక్కుడు విషయానికి వస్తే కూడా ఇంకా అత్యంత సున్నితమైన పంటగా చెప్పుకోవచ్చు. సాధారణంగా 15 కానీ లేదా 15 వరకు కానీ మనం విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అధికంగా ఆలస్యంగా విత్తుకునే పరిస్థితి అయినప్పటికీ కూడా 15 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సోయా చిక్కుడు విత్తకుండా ఉంటే బాగుంటుంది. లేని పరిస్థితుల్లో మనకు చీడపీడలు బెడద ఎక్కువగా ఉండి ఖర్చుతో పాటుగా దిగుబడులు కూడా మనకు అంటే ఖర్చు పెరగడం దిగుబడులు విపరీతంగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే మనకు మొక్కజొన్న విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ ఆసక్తి గల రైతులు వేసుకోవడానికి దాన్ని కూడా సకాలంలో వేసుకుంటేనే మనకు అనుకున్న రీతిలో దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మొక్కజొన్నలో మధ్యకాలిక రకాలు ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి
జూలై 15 వరకు వెళ్తే బాగుంటుంది. స్వల్పకాలిక రకాలు మనం వేసుకునే పరిస్థితిలో ఉంటే జూలై ఆఖరి వరకు కూడా వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జగన్మోహన్ రావు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. కేశవుల్ గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే కేశవుల్ గారు. హలో కేశవుల్ గారు నమస్తే అండి. జగన్మోహన్ రావు గారు మాట్లాడండి. మీరు ఏ పంట సాగు చేస్తున్నారు మాట్లాడండి. సార్ అదే మీకు అడుగుదామని. ఇప్పుడు మాది మామనా నుంచి నానంపెడ్డి డిస్టిక్ అయింది, ధర్మవాడ మండలం అన్నారు సార్. చెప్పండి. ధర్మవాడ మండలం నుండి మాది భూమి ఉంది, కొంచెం సౌడు ఉంది, అది ఇది ఉంది, కింద పొలం ఉంది. ఏంటి అది దాంట్లో? ఇప్పుడు ఓకే అడగండి. మాకు బోర్ లేదు సార్, బోర్ లేదు సార్. దాంట్లో ఇప్పుడు ఏదైనా విత్తనాలు వేయడానికి ఆలోచన. ఏ పంట అయితే అనువుగా ఉంటుందని అడుగుతున్నారు. అదే సార్. ఓకే జగన్మోహన్ రావు గారు ధన్వాడ మండలం, వాళ్ళకి బోర్ లేదట. వాళ్ళ ధన్వాడ మండలం అంటే మహబూబ్ నగర్ బోర్ లేదట, ఒక వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏ పంట వేస్తే వారికి లాభదాయకంగా ఉంటుందని అడుగుతున్నారు. ఏ రకమైన నేల? చౌడు నేల అండి. నల్లరేగడి నేల, చౌడు నేల. నల్లరేగడి నేలలు అంటే కొంచెం వరకు తేమ పట్టి ఉంచే పరిస్థితుల్లో అయితే కంది లాంటి వాటికి వెళ్ళొచ్చు. స్వల్పకాలిక పంది అక్కడ పిఆర్జీ 170 అనే రకం అందుబాటులో ఉంటుంది పాలెంలో, మహబూబ్ నగర్ జిల్లా. సో అలాంటివి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నీరు ఉంటే, చౌడు ఉంటే వరే మనకు ప్రధానంగా పండించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చౌడు ఉన్నప్పుడు నీరు త్వరగా ఇంకే పరిస్థితి ఉండదు కాబట్టి వివిధ పంటలు వేసుకోవడానికి అంత సులువుగా ఉండే పరిస్థితి ఉండదు నేల. ముందు చౌడుకు విరుగుడు పచ్చి రొట్టెలు వేసుకొని కొన్ని 2-3 సంవత్సరాల పాటు వేసుకొని అలాగే సేంద్రియ పదార్థాలు కూడా వేసుకున్నట్లయితే భూమిని సాధారణ స్థితికి తీసుకొచ్చిన తర్వాత వర్షాధారంగా ఏ పంటలు వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. రైట్ అండి. థ్యాంక్ యూ కేశవులు గారు కాల్ చేసినందుకు. జగన్మోహన్ రావు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. రైతు నేస్తం పొరిన లైవ్ ప్రోగ్రామ్ లో షార్ట్ బ్రేక్. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए. फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं. अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए, क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. రైతు నేస్తం పొరిన లైవ్ ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. జగన్మోహన్ రావు గారు, సాధారణంగా ఉత్తర తెలంగాణలో వరి ప్రధాన పంటగా ఉంది, వరిలో ఏ రకాలు వేస్తే ఆ ప్రాంతానికి అనువుగా ఉంటుంది? అధిక వర్షపాతం మండలం అయినందున ఉత్తర తెలంగాణ మండలంలో వరి అత్యధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. ముఖ్యంగా జిల్లాల వారీగా చూసినట్లయితే దాదాపు ఆదిలాబాద్ మినహాయించి అన్ని జిల్లాల్లో కూడా వరి సాగులో ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోనే, ఒక జిల్లాలోనే సుమారు 3.87 లక్షల హెక్టార్లో వరి సాగులో ఉంది. అయితే రకాల ఎంపిక అంటే ఒకటి వర్షపాతం అధికం, ఒకటి నీటి వనరులు ఎక్కువ ఉండడం వలన వరి వైపు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. మంచి సేద్య పద్ధతులు అవలంబించడం వల్ల కూడా సగటు దిగుబడులు కూడా బాగా సాధించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం అనేది అవసరం కాబట్టి రకాల ఎంపిక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి మరి మనకు వరిలో చూసినట్లయితే మనకు అందుబాటులో ఉన్న వివిధ కాల పరిమితి గల రకాలు కనుక చూసుకున్నట్లయితే సన్నగింజ రకంలో చూసినట్లయితే దీర్ఘకాలిక రకాలు ఇందాక చెప్పినట్లు మనకు WGL 44 సిద్ధి అనే రకము సుమారు 140 నుంచి 150 రోజుల పంట కాలం కలిగి ఉల్లికోలను తట్టుకునే రకము, పిలుక బాగా పోస్తుంది, గింజ నాణ్యత కూడా బాగుంటుంది, బియ్యము చాలా బాగుంటుంది, అంటే బీపీటీతో సమానంగా నాణ్యత కలిగిన రకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఇంద్రాణి MTU
2021 కూడా ఇది కొంతమేరకు సుడిదోమను కూడా తట్టుకుంటుంది. అలాగే మనకు బీపీటీ 5204 అంటే ఇది అందరికి కూడా సుపరిచితమైన రకం, అది అనాదిగా అందరికీ సాగులో ఉంది. కాబట్టి అది అన్ని దాదాపు వివిధ చీడపీడలకు బాగా లొంగిపోయే పంట రకం కాబట్టి వీలైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే సాగు చేసేందుకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అలాగే మధ్యకాలిక సన్నగింజ రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే మనకు కూనారం రైస్ అనేది అంటే కేఎన్ఎం 733 అనే రకం మనకు అందుబాటులో ఉంది. ఇది ఉల్లికోడు మరియు కొంతమేరకు అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. పొలాస ప్రభ కూడా మనకు ఉల్లికోడును కొంతమేరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఆ తర్వాత జేజిఎల్ అంటే ప్రాణహిత అనే రకం కూడా మనకు సన్నగింజ రకం, ఇది కూడా మధ్యకాలిక రకం. దీంతో పాటుగా సోమనాథ్ అలాగే వరంగల్ 14 అలాగే డబ్ల్యూజిఎల్ 32 100 ఈ రకాలన్నీ కూడా మధ్యకాలిక రకాలు. కాబట్టి మనం ఈ సన్నగింజ రకాలు 130 నుంచి 140 రోజుల్లో పంట కాలం కలిగి ఉంటాయి. ఈ వరంగల్ నుంచి విడుదలైనటువంటి సోమనాథ్ కానీ వరంగల్ 14 డబ్ల్యూజిఎల్ 32 100 అనే రకాలు ఉల్లికోడును కట్టుకునే రకాలుగా చెప్పుకోవచ్చు. అలాగే మనకు స్వల్పకాలిక రకాలు సన్నగింజ కలిగి ఉన్నాయి, మనకు 120 నుంచి 125 రోజులు లేదా 130 రోజుల లోపు పంటకాల పరిమితి పూర్తి చేసిన రకాలు కనుక చూసుకున్నట్లయితే జగిత్యాల సన్నాలు జేజిఎల్ 1798 మరియు ఆర్ఎన్ఆర్ 150 40 తెలంగాణ సోనా అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే దొడ్డు రకాల విషయానికి వస్తే మనకు మధ్య కాల పరిమితి కలిగిన రకాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే మరి ఎంటియు 1001 కానీ భద్రకాళి అనే రకము, అలాగే మనకు వరంగల్ రైస్ 1 అంటే డబ్ల్యూజిఎల్ 915 అనే రకము అందుబాటులో ఉంది. డబ్ల్యూజిఎల్ 915 కాండం దృఢంగా ఉంటుంది, పిలక మాత్రం తక్కువగా పోసి గొలుసు భారీగా ఉండడం మంచి దిగుబడినిచ్చే రకంగా మనం చెప్పుకోవచ్చు. చీడపిల్లలు కొంతమేరకు తట్టుకునే గుణం ఉన్న రకము. అలాగే స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే మనకు బతుకమ్మ జేజిఎల్ 180 47 అనే రకము, అలాగే కూనారం సన్నాలు కేఎన్ఎం 118 అలాగే జగిత్యాల నుంచి విడుదలైనటువంటి జేజిఎల్ 244 23 244 23 అనే రకం జగిత్యాల రైస్ 1 అనే పేరుతో ప్రాచుర్యం పొందింది. ఈ 3 రకాలు కూడా స్వల్పకాలిక దొడ్డు రకాలు, ఇవి కూడా మనకు అందుబాటులో ఉంది. దీంతో పాటుగా ఎంటియు 1010 కూడా మనం ఈ స్వల్పకాలిక దొడ్డు రకాల్లో మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ రకాలు వారి యొక్క వనరుల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. సాధారణంగా ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనం సకాలంలో విత్తుకోవడం అనేది అవసరం. కాబట్టి మీరు కనుక మంచి బోర్లు బావులు సమృద్ధిగా నీరు ఉన్నట్లయితే మరి రోహిణి కార్తి ఎల్లుదలకు లేదా మృగశీర్లు అంటే ప్రస్తుతం అన్నమాట దాంట్లో దీర్ఘకాలిక రకాలను ఎన్నుకొని మనం నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది. అంటే దీర్ఘకాలిక రకాలు మన నార్లు పోసిన పరిస్థితి చూసినట్లయితే మే ఆఖరి నుంచి మనకు జూన్ 20 వరకు మనం నార్లు పోసుకునే పరిస్థితి ఉంది. అదే మధ్యకాలిక రకాలు కనుక తీసుకున్నట్లయితే మనము జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనం నార్లు పోసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్లయితే జూలై 15 నుంచి జూలై ఆఖరి వరకు మనం నార్లు పోసుకొని మనం ఎట్టి పరిస్థితిలో ఆగస్టు 15 లేదా ఆగస్టు ఆఖరి కల్లా నాట్లు ముగించే పరిస్థితి చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, అంటే జగన్మోహన్ రావు గారు మరి ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్న పంట రైతులకు చాలా వరకు తెలిసిన విషయాలు అయినప్పటికీ అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పంట సాగుబడిలో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది? అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒకటి రకాల ఎంపిక ఒకటైతే సకాలంలో నారు పోసుకొని సకాలంలో నాటి వేసుకున్నట్లయితే కూడా ఒకటి చీడపీడల బెడద చాలా వరకు తక్కువ ఉండి అధిక దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఒకటి ఉంటుంది. ఇకపోతే కొన్ని యాజమాన్య పద్ధతులు అంటే అనాదిగా వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆచరణలో ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి రైతు సోదరులకు మనం తెలియపరచాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చెప్పాలంటే మనం ఈ ఉత్తర తెలంగాణ మండలంలో చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క సాయిల్ శాంపుల్స్ అంటే నేలను పరీక్షించినప్పుడు నత్రజని భాస్వరం అలాగే పొటాష్ విషయంలో చూసినట్లయితే కూడా మనం నత్రజని తక్కువ ఉండడం అలాగే భాస్వరం 80% వరకు నేలలో ఎక్కువగా ఉండడం పొటాష్ కూడా దాదాపు 70% వరకు నేలలో ఎక్కువ ఉండడం అనేది మనం గమనించడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే దిగుబడి సాధించడానికి మనకు
భూ భౌతిక రసాయనిక ప్రక్రియలు వేగవంతం చేయడము, సక్రియంగా ఉంచడం అనేది ప్రధాన పాత్ర. దానికి సేంద్రియ పదార్థం అనేది భూమిలో ఎంతగా ఉంటే అంత కూడా ఈ యొక్క సూక్ష్మ జీవులు ఎక్కువగా ఉండి ఈ యొక్క రసాయన ప్రక్రియలను వేగవంతం చేసి ప్రతి దానికి అంటే మనం చేసే శ్రమకు రాబట్ రావడానికి తోడ్పడడానికి అవకాశం ఉంటుంది. అది పెంచుకోవడానికి మనం ఖచ్చితంగా మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సేంద్రియ పదార్థం పెంట రూపేణ లేదా చెరువు మట్టి రూపేణ వేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం చెరువులన్నీ కూడా నీటితో నిండడం వల్ల అది కూడా చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి పచ్చి రొట్టె పంటలు పండించడం అనేది ఒక మంచి మార్గంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ దీర్ఘకాలిక రకాలు కావచ్చు లేదా ముఖ్యంగా మధ్యకాలిక లేదా స్వల్పకాలిక రకాలు ఎన్నుకొని మనకు నార్లు పెంచి ఆ తర్వాత నాటేసుకునేందుకు మంచి సమయం కూడా ఉంటుంది. ఇప్పటికే తొలకరి మొదలైంది, మంచి వర్షపాతం కూడా నమోదైంది. కాబట్టి మరి రైతు సోదరులు ఖచ్చితంగా తొలకరిలోనే దున్నేసి జీలుగ కానీ జనుములు కానీ అలాగే పెసర కానీ మనం వేసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి 2 నుంచి 3 టన్నుల పచ్చి రొట్టె మనం భూమిలో కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ప్రధానంగా చెప్పుకోదగింది ఏంటంటే భూసారం పెంపొందించుకునే కాక మనం ఈ నత్రజని ఏదైతే సిఫార్సు మేరకు ఉందో దాంట్లో దాదాపు 20 నుంచి 25% తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడే ఆ విధంగా ఖర్చును కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జీలుగా కానీ జనుము కానీ వరి కంటే ముందు వేసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఒక అలవాటు చేసుకోవాలి. అలాగే ఆలస్యంగా విత్తేటప్పుడు వర్షపాతాన్ని బట్టి ఒకవేళ స్వల్పకాలిక పంట అయినటువంటి పెసర్ను కూడా విత్తుకొని అవకాశాన్ని బట్టి పంట తీసుకున్న తర్వాత అవశేషాలను కలిగి దున్నడమా లేదా వర్షపాతం బాగా నమోదయ్యే పరిస్థితి ఉంది పంట తీసుకునే పరిస్థితి లేనప్పుడు దానికి మొత్తంగానే పంటను కలిగి దున్నినట్లయితే కూడా తత్సమానంగా మనకు సేంద్రియ పదార్థంతో పాటు గాలిలో నత్రజని స్థిరీకరించబడి వేర్ల బుడికల ద్వారా కూడా మనకు ఈ యొక్క భూసారాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంది. తద్వారా మనకు చీడపీడల ఉధృతి కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వరి వేసే రైతులు వరి కంటే ముందు ఇదొకటి పచ్చి రొట్టెను ఆనవాయితీగా అలవాటు చేసుకొని ఒక ఖచ్చితంగా తీర్మానం చేసుకొని అందరు కూడా ఆచరించినట్లయితే బాగుంటుందనేది ఒకటి. రెండవది సేద్య పద్ధతి అంటే ముఖ్యంగా కూలీల ఖర్చు బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో సకాలంలో వేయలేని పరిస్థితి, సకాలంలో కూలీలు దొరకని పరిస్థితి. కాబట్టి మరి ప్రభుత్వం కూడా వివిధ పద్ధతులను కూడా ప్రోత్సహించడం, మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా వివిధ పద్ధతులను ఇప్పటికే సాంకేతిక పరంగా విశ్లేషించి అధ్యయనం చేసి సిఫార్సు చేయడం జరిగింది. కాబట్టి మరి నేరుగా విత్తే పద్ధతిని కూడా మనం అవలంబించినట్లయితే సకాలంలో వేసుకునేదే కాక సుమారు 7 నుంచి 10 రోజులు పంట కాలం కూడా తక్కువగా ఉంటుంది. ఎకరానికి సుమారు 3000 ప్రస్తుతం కాలు రెడీగా ఉన్నారు. జయపాల్ రెడ్డి గారు రాజన సిరిసిల్ల జిల్లా నుంచి నమస్తే అండి. హలో నమస్తే, మాట్లాడండి జగన్మోహన్ రావు గారితో. మాట్లాడండి, మీరు ఏ పంట వేస్తారు? సన్న వడ్లకు దొడ్డు వడ్లకు తేడా, దిగుబడి తేడా ఎంత అని అడుగుతున్నా. ఓకే, సన్న వడ్లకు దొడ్డు వడ్లకు దిగుబడిలో తేడా? ఓకే అండి, సన్న వడ్లు దాదాపు ఒక 2.5 నుంచి 2.8 టన్నుల దిగుబడి ఎకరానికి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అదే దొడ్డు వడ్లకు వచ్చేసరికి సుమారు 3 నుంచి 3.2 టన్నులు ప్రతి ఎకరానికి దిగుబడిని ఇచ్చే పరిస్థితి. అంటే దాదాపుగా మనం చూసుకుంటే ఒక 3 నుంచి 4 క్వింటాల్ తేడా ఉంటుంది. ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా? అడగండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు అండి. అలాగే జగన్మోహన్ రావు గారు, పత్తి విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం కూడా సూచించింది కదా, ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి పత్తి సాగు ఎలాంటి అవకాశాలు ఉన్నాయండి? అంటే పత్తి విస్తీర్ణం ఇప్పుడు ఇందాక అంటే మనం వరి రైతులకు చిన్న సూచనలు చేసి మనం పత్తి గురించి చర్చించుకుందాము. అంటే సేద్య పద్ధతుల్లో మార్పులు చేశారు కాబట్టి నేరుగా విత్తే పద్ధతి, డ్రమ్ సీడర్ పద్ధతిని మనం ఎక్కువగా ప్రోత్సహించినట్లయితే మనకి ఏదైతే లేబర్ ఇష్యూస్ ఉన్నాయో దాని నుంచి అధికమించి సకాలంలో వేసుకోవడానికి తక్కువ ఖర్చు కూడా అవుతుంది, ఆదా కూడా అవుతుంది. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ రైతు సోదరులు అవలంబించినట్లయితే మనకు వరి లాభసాటిగా మారడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మధ్య కాలంలో ఈ సీజన్ నుంచి ప్రభుత్వ పరంగా కూడా విశ్వవిద్యాలయం పరంగా కూడా నూతనంగా మనం నేరుగా వరి పద్ధతి అంటే డ్రై డైరెక్ట్ సీడెడ్ కూడా అంటే పొడిలోనే మనం ఏదైతే మనం మెట్ట పంటలు పండిస్తున్నాం ఆ పద్ధతిలోనే వరిని కూడా పండించడానికి
ఒక నూతనంగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి పరిశోధన పరంగా కూడా చేపట్టడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఇది కూడా రైతు ముందుకి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి వివిధ పద్ధతులు అవలంబించి మెకనైజేషన్ యాంత్రికంగా మనం సాగు చేసుకొని ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం మార్పులు చేసుకొని సాగు చేసేటట్లయితే లాభసాటిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఉత్తర తెలంగాణ మండలంలో వరి తర్వాత పత్తి అత్యధిక విస్తీర్ణం అంటే ఇందాక చెప్పుకున్నట్టు 5.85 లక్షల హెక్టార్లో సాగులో ఉంది జిల్లాల వారీగా చూసినట్లయితే ఒక నిజామాబాద్ మినహాయించి దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పత్తి సాగులో ఉంది అత్యధికంగా సుమారు 3.7 లక్షల హెక్టార్లు ఆదిలాబాద్ జిల్లానే సాగులో ఉంది కాబట్టి పత్తి ప్రధాన వాణిజ్య పంటగా మనం పరిగణించడం జరుగుతుంది అయితే పత్తి సాగులో ప్రధానంగా దానికి అనువైన వాతావరణ పరిస్థితి చూసినట్లయితే ఒకటి అధిక వర్షపాతం కాబట్టి మన మండలానికి బాగా అనువైన పంటగా చెప్పుకోవచ్చు అయితే నేలల విషయానికి వస్తే కూడా పత్తి అధిక దిగుబడి సాధించడానికి నల్లరేగడి భూములు చాలా అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు వర్షాధారంగా పండించినప్పుడు అలాగే నీటి వనరులు కనుక ఉన్నట్లయితే మధ్యస్థ నేలల్లో కూడా మనం పత్తిని ఎంపిక చేసుకొని సాగు చేసినట్లయితే బాగా లాభదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది వర్షాధారంగా మరి చలకా నెలలు అలాగే ఏమంటారు చలకా నెలలు సాగు చేయడం అంత శ్రేయస్కరం కాదని మనం చెప్పుకోవచ్చు అలాగే రకాల ఎంపిక విషయానికి వస్తే దాదాపుగా ఇప్పుడన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయన్నీ కూడా ప్రైవేట్ హైబ్రిడ్స్ అలాగే BG2 హైబ్రిడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు వారి అనుభవ రీత్యా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది ప్రధానంగా మధ్యకాలిక రకాలు అంటే సుమారు 150 రోజుల పంట కాలం కలిగిన రకాలను అలాగే మనకు కాయ సైజు కూడా 4 నుంచి 5 గ్రాములు ఉన్నట రకాలను మనం ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే బాగుంటుంది అలాగే నేలను బట్టి కూడా మన మొక్కల సాంద్రత పాటించాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా బాగా బలమైన నేలలు అధిక వర్షపాతం ఉన్న కాడ మనం సాధారణంగా 90 నుంచి 120 సెంటీమీటర్లు సార్ల మధ్యలో ఎడం పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ మధ్య కాలంలో కొంచెం మార్పు చేసి 90/30 సెంటీమీటర్లు అనేది ఆనవాయితీగా చెప్పి కొంచెం అధిక సాంద్రతలో చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క వనరు దృష్టిలో పెట్టుకొని సార్ల మధ్యల ఎడాన్ని నిర్ణయించుకొని గాలి వెలుతురు అంటే సూర్యరశ్మి మరియు గాలి బాగా సోకేటట్టు ఉండేటట్టయితే మనకు చీడపీడలు బెరద ఉండకుండా మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొకటి మనకు త్వరగా పరిపక్వతకు వచ్చే రకాన్ని ఎన్నుకున్నట్లయితే చీడపీడలు బెదరం ప్రధానంగా గులాబీ రంగు పురుగు బెడద నుండి మనం పంటను కాపాడుకున్నట్లయితే నాణ్యమైన పంట తీసుకోవాలి ఎలా చేపట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గులాబీ రంగు పురుగు నుంచి కాపాడుకోవాలంటే ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి అయితే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు సాగు పద్ధతిలో తొలి దశల్లో మనకు పంట విత్తుకున్న తర్వాత వచ్చేది రసం పీల్చే పురుగులు చాలా మట్టుకు వస్తుంటాయి కాబట్టి దీన్ని మనం తొలి దశ నుంచే కాండం పూత పద్ధతి ద్వారా అంటే అటు మోనోక్రోటోఫాస్ కానీ 1:4 లేదా ఫ్లోనికామిడ్ కానీ లేదా ఇమిడాక్లోపిడ్ 1:20 అంటే 1 పాలు మందు 20 పాలు నీళ్ళలో కలుపుకొని మనం టెమ్ అప్లికేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాండానికి ఎక్కడైతే ఎరుపు అయిపోయి పచ్చదనం మొదలవుతుందో అక్కడ కనుక మనం చూసినట్లయితే తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పచ్చదోమ కానీ పేనుబంక లాంటివి బాగా సమర్థవంతంగా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎదుగుదల అంటే మనకు సుమారు ఈ కాండం పూసే పద్ధతి చూసినట్లయితే 30, 45, 60 రోజుల వరకు కూడా ఇది కాండం పూసే పద్ధతిని ఆచరించడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అవసరం మేరకు మనం పిచికారి చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత చూసినట్లయితే ముఖ్యంగా మనము ఈ యొక్క గులాబీ రంగు పురుగు విషయంలో కొద్ది కాలంగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం కాబట్టి ముందు నుంచే మనం అవసరం మేరకు సమయత్వం అవ్వడం అనేది చాలా ముఖ్యం కాబట్టి విత్తిన 45 రోజుల నుంచే మనం నిఘా ఏర్పాటు చేసుకోవాలి దానికి గాను ప్రతి ఎకరానికి సుమారు 4 లేదా అత్యధికంగా 8 వరకు కూడా లింగాకర్షక పుట్టలు పెట్టుకున్నట్లయితే ప్రతి రోజు వరుసగా 3 నుంచి 4 రోజుల వరకు 8 తల్లిరెక్క పురుగులు కనుక మనకు లింగాకర్షక పుట్టలో పడినట్లయితే వాటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉందని భావించి మనం ఖచ్చితంగా నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది దీంతో పాటుగా సుమారు 10% గుడ్డిపూలు కనబడ్డా 10% పుచ్చుకాయలు మనకు దొరికిన ఈ అన్నిటికీ కూడా అధికంగా ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి మన చేలో ఉన్నట్టుగా భావించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి దానికి
ముందుగా వేప కషాయం 5% వేప కషాయం కానీ లేదా వేప నూనె 1500 ppmది ప్రతి లీటర్ నీటికి 5 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే గుడ్ల నుంచి లార్వాలు పొదగకుండా ఉంటాయి. అంటే ఈ తల్లి రెక్క పురుగులు దాదాపుగా లేత చిగుర్లు కావచ్చు, ఆకులు అడుగు బాగాన కావచ్చు, లేదా లేతగా పొత్తగా తయారయ్యే కాయలపైన కానీ గుడ్లు పెట్టి లారువాలుగా పొదిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పొదిగిన లారువాలు కాయ లోపలికి తెచ్చుకొని అంటే చిన్న మన గుండు సుగంధ రంధ్రం చేసి లోనికి తెచ్చుకొని ఆ తర్వాత ఎదుగుదలలో భాగంగా రంధ్రాలు కూడా మూసుకపోయి కాయలో లారువా దశ అంతా కూడా పూర్తి చేసుకుంటుంది. లోపల గింజలను దూదిని కూడా తినేస్తుంది కాబట్టి నాణ్యత పరంగా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాయలు కూడా కుళ్ళిపోయి రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ముందస్తుగా నివారణ చర్యలు రైతు సోదరులు ఖచ్చితంగా చేపట్టాలా. అవసరం మేరకు ఈ యొక్క వేప ఉత్పత్తితో పాటుగా మనకు ఫినాల్ఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ లేదంటే ప్రొఫినోఫాస్ లాంటి మందులు పిచికారు చేసుకొని ఈ యొక్క సింథటిక్ పైరిఫాస్ మాత్రం 1 లేదా 2 సార్లు కంటే అంతకంటే ఎక్కువ పిచికారి చేయకూడదు. ఎక్కువసార్లు పిచికారి చేసినట్టయితే ఇంకా ఉధృతి పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీలైనంత మట్టుకు సామూహికంగా దీని యొక్క నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు గంగాధర్ గారు నిజామాబాద్ నుంచి. నమస్తే గంగాధర్ గారు. నమస్కారం సార్. గంగాధర్ గారు, జగన్మోహన్ రావు గారు చెప్పండి. సార్ నిన్న సోయాబీన్ వచ్చినాము. మాట్లాడండి. హలో చెప్పండి. నిన్న సోయాబీన్ అడిగిన మధ్యలో దిగుబడి మంచి సాధించకంటే ఎలాంటి యాజమాన్య పద్ధతి పాటించాలి? ఒకసారి అడగండి, మళ్ళీ అడగండి గంగాధర్ గారు. సోయాబీన్ లో అధిక దిగుబడి సాధించాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతి పాటించాలి? సోయా చిక్కుళ్ళు అధిక దిగుబడి రావాలంటే ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి? ఎలాంటి యాజమాన్య పద్ధతులు కూడా ఓకే చెప్తారు చెప్తారు. సోయా చిక్కుడు విషయానికి వస్తే ఇది వర్షాకాల పంట కాబట్టి సకాలంలో విత్తుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇందాక చెప్పడం జరిగింది, దాదాపుగా జూన్ నెలలో 15 నుంచి 6 వరకు విత్తుకున్నట్లయితే అత్యుత్తమ సమయంగా అధిక దిగుబడి పొందడానికి బాగా అవకాశాలు ఉంటాయి. ఆలస్యంగా అంటే కనీసం 1 వారం రోజులు లేదా 10 జూలై 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విత్తకూడదు. అలాగే రకాల ఎంపిక కూడా చాలా ముఖ్యం కాబట్టి మనకు అందుబాటులో ఉన్న రకాలు చూసినట్లయితే JS 335 అనే రకం ఉంది. దాదాపు 95 నుంచి 100 రోజుల్లో పంట కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. మొలక శాతం కూడా బాగా అన్ని రకాల ఉన్న రకాల కంటే బాగా ఉండి కొంతమేరకు చీడపీడలు తట్టుకునే రకంగా అధిక దిగుబడి ఇచ్చే రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఆదిలాబాద్ నుంచి విడుదలైనటువంటి బాసర్ అనే రకం కూడా ఉంది. ASB 22 అనే రకము, ఇది సుమారు 110 నుంచి 115 రోజులు పంట కాలాన్ని పూర్తి చేసుకుని ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా JS 9305 అనే రకం కూడా ఉంది. ఈ రకాలే కాకుండా మన ప్రైవేట్ పరంగా కూడా కొన్ని కరిష్మా అని విక్రాంత్ అని కూడా మనకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ యొక్క అనుభవ రీత్యా ఈ అందుబాటులో ఉన్న మంచి రకాన్ని ఎంపిక చేసుకొని సకాలంలో విత్తుకునే పరిస్థితి ఉండాలా? అయితే ఎకరానికి సుమారు 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తే ముందు విధిగా విత్తన శుద్ధి చేసుకోవడం, 1 గ్రామ్ కార్బన్ డిజన్ కానీ లేదా థైరామ్ కానీ లేదా క్యాప్టెన్ 3 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత విత్తే ముందు కొత్తగా సాగు చేసుకునే భూములు అయితే ఖచ్చితంగా రైజోబియం జపానికం అనేది ప్రతి 10 కిలోలకు 200 గ్రాముల చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మనకు నత్రజని స్థిరీకరింపబడి తొలి నుంచే దృఢంగా మొక్కలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విత్తే విధానం కూడా చాలా ముఖ్యం కాబట్టి భూమిని బాగా కులగా దున్నుకోవడం, గంగాధర్ గారు భూమిని బాగా ఏమని అడుగుతున్నారు గంగాధర్ గారు? వైట్ ఫ్లై కంట్రోల్ అవుతున్నాయి సార్ సోయాబీన్స్? చెప్తానండి. చెప్తున్నారు. సో యాజమాన్య పద్ధతిలో ముఖ్యంగా ఏంటంటే విత్తే విధానం కూడా అంటే మొక్కల సాంద్రత కూడా బాగా ఉండాలి. ఎందుకంటే మొక్కల సాంద్రత తగ్గినప్పుడు ఖచ్చితంగా దిగుబడులు చాలా వరకు తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు కనీసం చదరపు మీటర్ కి 44 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. దానికి గాను మనం సిఫార్సు చేసిన సాళ్ల మధ్యలో 40 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 5 సెంటీమీటర్లు ఉండాలి, లేదా 30 సెంటీమీటర్లు x 7.5 సెంటీమీటర్లు అంటే సాళ్ల మధ్యలో 30 సెంటీమీటర్లు లేదంతా ఉన్నప్పుడు మొక్కల మధ్యలో 7.5 సెంటీమీటర్లు లేదంతో మనం వేసుకుంటే
బాగుంటుంది. వీలైనంత వరకు మనం ఎత్తు మడుల పద్ధతులు అంటే బ్రాడ్ బెడ్ ఫర్రో సిస్టమ్ అంటాము, అవి అవలంబించినప్పుడు అధిక వర్షపాతం నమోదైనప్పటికీ కూడా మొక్కల ఎదుగుదలలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సిఫార్సు మేరకు ఎరువులు కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ని మనం ప్రతి ఎకరానికి కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. అయితే ఆకర్దుక్లో 12 కిలోల నత్రజని మొత్తం భాస్వరము మరియు పొటాషు ఆకర్దుక్లో వేసుకొని మిగతా సగం నత్రజని 30 కిలోల పంట కాలానికి మనం వేసుకున్నట్లయితే బాగా ఉంటుంది. అలాగే తొలి దశల్లో కలుపు యాజమాన్యం కూడా తొలి 45 రోజుల వరకు కూడా కలుపు లేకుండా చూసుకోవడం అవసరం కాబట్టి విత్తిన వెంటనే పెండింగ్ మిథాలిన్ అనేది 1 లీటర్ నీటికి 5 ml చొప్పున విత్తిన వెంటనే కానీ లేదా 48 గంటల లోపు మంచి తేమ ఉన్నప్పుడు మనం పిచికారి చేసుకున్నట్లయితే కలుపును కూడా అదుపు చేసుకుని మొక్కకు కలుపుకు పోటీ లేకుండా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత విత్తిన 20 రోజులకు ఏదైనా పరిస్థితుల్లో కనుక వివిధ కలుపు మొక్కలు ఉన్నట్లయితే మనకు ఇమేజిటిపైర్ అనేది మందు కూడా కలుపు నాశిని సుమారు ఎకరానికి 300 ml చొప్పున పిచికారి చేసుకుంటే సమర్థవంతంగా మనం ఈ యొక్క కలుపును కూడా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత అవసరం మేరకు అంతర్కృషి చేసుకొని బోర ఎక్కించినట్లయితే మొక్కలకు దృఢంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు మనకు కాండపు ఈగ ఆశించేది ఉంది. ఆలస్యంగా విత్తినప్పుడు కూడా కాండపు ఈగ ఆశించి మనకు మొక్కలు కొనలు ఎండిపోయడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వాలిపోయిన కొనలు కనుక చూసుకున్నట్లయితే మనం వెంటనే యాసిఫేట్ కానీ డైమిథేట్ కానీ పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రధానంగా సమస్య ఏంటంటే మనకు ఈ పెంకు పురుగు ఒకటి ఆశించి కాండం పైన చంద్రాకారపు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత ఎండిపోవడం అంటూ గమనించడం జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా మనం ఖచ్చితంగా లార్విన్ లాంటివి కానీ లేదా క్లోరాంటిపోల్ ప్రతి లీటర్ నీటికి 1.3 grams కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇక చీడపీడల విషయంలో తెల్లదోమ అనేది ప్రధానంగా ఇప్పుడు అడగడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెల్లదోమ ద్వారా వివిధ వైరస్ వ్యాప్తులు కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రధానంగా పల్లాకు తెగులు అనేది వ్యాప్తి జరుగుతుంది కాబట్టి దీనికి తెల్లదోమకు సంబంధించి మనం ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అంటే జిగురు అట్టలు కూడా పెట్టుకోవాలి. తర్వాత వేప సంబంధిత ఇందాక చెప్పినట్లు 5% వేప కషాయం కానీ వేప నూనె కానీ మనం పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశల్లోనే అడుపు చేయడం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రసాయనాలకు వెళ్ళాల్సి అంటే ట్రైజోబాస్ 1.5 లేదా డైఫెన్థిరియాన్ అనే మందు 1.25 grams మనం పిచికారి చేసుకున్నట్లయితే కూడా తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ గంగాధర్ గారు కాల్ చేసినందుకు. జగన్మోహన్ రావు గారు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తం ఫోన్ లైవ్ ప్రోగ్రామ్ లో మరో షార్ట్ బ్రేక్. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను, దాని వల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానివి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరి మండలారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి, మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగ్ గా చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట, పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. సరే, ఎవరిపైనండి ఇంతగా తెగలగుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచింటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1800-1551 సంప్రదించండి. రైతు నేస్తం ఫోన్ లైవ్ ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. జగన్మోహన్ రావు గారు, ప్రభుత్వం పత్తితో పాటుగా కందిని కూడా సాగు చేయాలని సూచించిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు సంబంధించి కందులు ఎటువంటి రకాలు ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది? అయితే సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కంది సుమారు 7 లక్షల
ఎకరాల్లో సాగు అయ్యేది ఉంది. గత సంవత్సరం నియంత్రిత సాగు విధానంలో భాగంగా కందిని ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విధంగా అంటే సుమారు 12 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే వ్యవసాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో కందిని సాగు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి సూచించడం జరిగింది. కాబట్టి తదనుగుణంగా మనం దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి ఇందాక చెప్పినట్లు కనీసం మద్దతు ధర కూడా 6,300 ఉంది. మన ప్రభుత్వం కూడా సేకరించడం అనేది మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి పంటల వైవిధ్యతలో పంటల మార్పిడిలో భాగం కందిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి కందిలో ఈ మధ్యకాలంలో వస్తున్న మార్పులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కొత్త రకాల విడుదల చేయడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత వివిధ చీడల పీడలకు సంబంధించి ముఖ్యంగా తెగుళ్లకు సంబంధించి ఎండు తెగుళ్లకు సంబంధించిన తట్టుకునే రకాలు కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగినాయి. వివిధ పంట కాలం కలిగిన రకాలు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. కాబట్టి మరి ఆయా పరిస్థితులకు అనువైన అంటే పంటల సరిలో ఇమిడించే దానికి గురించి కావచ్చు, వివిధ అంతర పంటల విషయానికి కావచ్చు, మరి అందుబాటులో ఉన్న రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు పిఆర్జీ 176 పాలెం వ్యవసాయ పరిశోధన 140 పంటకాలం కలిగి మనకు తక్కువ రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకుంటుంది. దిగుబడి సామర్థ్యం చూసినట్లయితే సుమారు 8 క్వింటాళ్లు ప్రతి ఎకరానికి ఇస్తుంది. ముఖ్యంగా మధ్యస్థ నేలలు అలాగే తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలకు చాలా అనువైనదిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వివిధ పంటలకు అంతర పంటలకు కూడా అనువైన రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా WRGE 97 వరంగల్ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి విడుదలై సుమారు 150 నుంచి 160 రోజులు పంట కాలం కలిగి ఉంది. ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకొని ఎకరానికి సుమారు 10 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగిన రకం ఇది కూడా మనకు తక్కువ వర్షపాతం కలిగిన నేలలోకి అలాగే మధ్యస్థ నేలలకి బరువైన నేలలకి అన్ని విధాలకు కూడా అనువైన రకంగా కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా WRGE 93 అనే రకం కూడా కేంద్ర రకాల సిఫార్సు కమిటీ ద్వారా మన దక్షిణ మండలానికి విడుదలైన రకం ఇది. ఇది కూడా సుమారు 140 నుంచి 160 రోజుల పంట కాలం కలిగి ఎకరానికి సుమారు 8 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఎండు తెగులను కూడా కొంతమేరకు తట్టుకునే గుణం ఉన్న రకం ఇది. దాంతోపాటు WRGE 121 కూడా మధ్యస్వల్పకాలిక రకంగా చెప్పుకోవచ్చు. 160 రోజుల పంట కాలం కలిగి ఎండు తెగులను తట్టుకొని మనం కేంద్ర రకాల సిఫార్సు కమిటీ ద్వారా దక్షిణ మండలానికి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తదితర రాష్ట్రాలకు సిఫార్సు చేయబడిన రకం. కాబట్టి ఈ 3 రకాలు కూడా మనకు త్వరగా వచ్చేది కాబట్టి వివిధ పంటలతో అంతర పంట కూడా వేసుకోవడానికి ప్రధానంగా పత్తితో అంతర పంట వేసుకోవడానికి మంచి రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకు మధ్యకాలిక రకాలు సుమారు 160 నుంచి 180 రోజుల పంట కాలం కలిగిన రకాలు కనుక చూసుకున్నట్లయితే WRGE 65 అనే రకం ఒకటి ఉంది. అలాగే మనకు లక్ష్మి ICPL 85/063 అనే రకం కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా మారుతి ICP 88/63 అలాగే ఈ 3 రకాలు కూడా మనకు ఎండు తెగులు తట్టుకొని ఇంకొకటి ICPL 87/109 ఆశ అనే రకం కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి నల్లరేగడి భూములకి అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలకి లేదా అవసరం మేరకు 1-2 తడులు మొగ్గ దశలో లేదా పింజ దశలో ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ సాగు చేసుకున్నట్లయితే మనకు అభివృద్ధి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే జగన్మోహన్ రావు గారు, మీరు కందికి సంబంధించి పత్తి సాగులు అంతర పంటగా వేసుకుంటే బాగుంటుందని చెప్పారు, అలాగే పెసర కానీ కంది కానీ ఇంకా ఏ ఏ పంటలు అంతర పంటగా సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి, వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది రైతులకి? ఇటు కంది అచ్చంగా సాగు చేసుకోవచ్చు, అలాగే వివిధ పంటలతో అంతర పంట కూడా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మండలంలో పండించే పత్తి అత్యధిక విస్తీర్ణంలో పండిస్తారు కాబట్టి నేల స్వభావాన్ని బట్టి మధ్యస్థ నేలలు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి 4 సార్లకు ఒక కంది సాగు కానీ లేదా నల్లరేగడి భూమిలో సాగు చేసేటప్పుడు ప్రతి 6 లేదా 8 పత్తి సాగులకు ఒక కంది సాగును సాగు చేసుకోవచ్చు.
ముఖ్యంగా పత్తిని త్వరగా ముగించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ గులాబీ రంగు వృద్ధి తెక్కున్నప్పుడు తత్సమానంగా మనకు పరిపక్వతకు వచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా పంట మార్పిడిలో భాగంగా మనము ఈ కందిని వేసుకొని సకాలంలో తీసివేసుకోవచ్చు. అవసరం ఉన్న చోట నీటి వసతి కలిగినప్పుడు రెండో పంట కూడా మనం వేసుకోవడం అంటే జనవరి ఆ ప్రాంతంలో వివిధ పంటలు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే పెసర విషయానికి వస్తే కూడా మనకు పెసర పంట కాలం కనుక చూసుకున్నట్లయితే సుమారు 60 రోజులు డబ్ల్యూజీజీ 42 యాదాద్రి అనే రకం విడుదలైంది. ఇది పత్తిలో అంతర పంటకు కూడా మనం వేసుకోవడానికి చాలా అనువైన పంటగా చెప్పుకోవచ్చు. అవసరం మేరకు పంట తీసుకోవడము లేకపోతే చాలా మధ్యలోనే మనం కల్లియ దున్నినట్లయితే కూడా భూసారం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పెసరను అంతర పంటకు వేయడం వలన మనకు మేలు చేసే చీడపిల్లు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి మనం అలాగే అపరాల్లో ఉన్న ముఖ్య సుగుణం చూసినట్లయితే గాల్లోని నత్రజని స్థిరీకరించబడి మనకు భూసారం పెంపొందించబడే కాకుండా ఈ ఆకులు రాల్చి పచ్చి రొట్టెని కూడా కలియదున్నడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సేంద్రియ పదార్థాన్ని కూడా భూమికి అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మెట్ట పంటల్లో అటు మొక్కజొన్న కావచ్చు అలాగే పత్తి కావచ్చు ఖచ్చితంగా అంతర్పట్ అలాగే సోయా చిక్కుడులో ఒక నిమిషం కాలర్ వెయిట్ చేస్తున్నారు. శంకర్ రెడ్డి గారు మెదక్ జిల్లా నుంచి. నమస్తే శంకర్ రెడ్డి గారు. హలో శంకర్ రెడ్డి గారు. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి. జగన్మోహన్ రావు గారు మాట్లాడండి సార్. మెదక్ డిస్ట్రిక్ట్ సార్. మరి ఈ వర్షాకాలంలో మొక్కజొన్న వేయాలి సార్, ఏ వెరైటీ బాగుంటుంది? నల్లరేగడి మొక్కజొన్న వర్షాకాలంలో వేసుకోవడానికి మీకు ప్రైవేట్ హైబ్రిడ్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. దాంతో పాటుగా మనకు మొక్కజొన్న పరిశోధన కేంద్రం నుంచి విడుదలైనటువంటి డిహెచ్ఎం 117, డిహెచ్ఎం 121 కూడా అందుబాటులో ఉంది. కరీంనగర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి కరీంనగర్ మొక్క, కరీంనగర్ మొక్క 1 ఇవి మీకు అందుబాటులో ఉన్నాయి. విత్తనం ఇప్పటికి కూడా అందుబాటులో ఉండి నేరుగా సంప్రదించి మీరు విత్తనం తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శంకర్ రెడ్డి గారు కాల్ చేసినందుకు. అలాగే జగన్మోహన్ రావు గారు, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వానాకాల పంటల ప్రణాళికలో చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా, అదనపు సమాచారం డాక్టర్ పి జగన్మోహన్ రావు గారు, పరిశోధన సహసంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849 1 3 3 4 9 3. ఫోన్ నంబర్ మరోసారి 9849 1 3 3 4 9 3. ఇది ఇవాళ రైతు నేస్తం ఫోన్ లైవ్ ప్రోగ్రామ్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.